రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆపదలో ఉన్న ప్రజానికానికి జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరిని కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక మంచి ఆలోచనతోటి అందరికీ సహాయం అందించే కార్యక్రమాలు చేయమని మాందన్ని కూడా పర్యటనకు పంపించారు అందులో భాగంగా దాదాపు నాలుగు జిల్లాల్లో పర్యటనలో భాగంగా చాలా ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ప్రభుత్వం నుంచి సహాయం అందే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో లేవు ప్రభుత్వం కన్నా సామాన్యులే ఎక్కువ స్పందించారు స్వచ్ఛంద సంస్థలే ఎక్కువ స్పందించారు కనివినీ రీతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వం సంక్షోభం ఏర్పడింది ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వ్యక్తి ఇంత మెజారిటీ పెట్టుకొని తన సొంత జిల్లాలను కూడా పర్యటించకుండా రాష్ట్రంలో ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి పెద్దలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు జనసేన పార్టీ నుంచి మా పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలందరూ కూడా కలిసికట్టుగా అనేక జిల్లాల నుంచి స్పందించి వాళ్ళంతట వాళ్ళే ఆదుకోవడానికి ఒక ప్రయత్నం మేము అందరం కూడా చేస్తానే ఉన్నాం ఈ రోజు చూస్తున్న ఈ వ్యవస్థ ఇందాక పంచాయతీ రాజ్ శాఖ గురించి గ్రామాల్లో ఉన్న గ్రామ స్వరాజ్యం ఏ విధంగా అతలాకుతం అయిపోయిందో సర్పంచులందరూ కూడా పాపం మొర వినిపించుకున్నారు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది 14 15వ ఆర్థిక సంఘంలో వచ్చిన నిధులు కూడా ఈ గవర్నమెంట్ దోచుకుని గ్రామ స్థాయిలో సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం సర్పంచికి ఇవ్వాల్సిన చెక్ పవర్ కూడా ఇవ్వకుండా కేవలం కార్యదర్శుల ద్వారా ఈ నిధుల్ని రాగేసుకుని ఉపయోగించుకుంటుంది అదే విధంగా దాదాపు 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు వాట్ని ఈ రోజున ఇంటింటికి వాలంటీర్ తిరిగి వంటక సెటిల్మెంట్ కింద 10,000 రూపాయలు తక్షణమే కట్టమని చాలా విచిత్రమైన కార్యక్రమం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించింది అసలు ఊహించలేం ఆపదలో ఉన్నారు ప్రజలు కోవిడ్ వచ్చింది ఇప్పుడు వరదలు వచ్చినాయి ఈ సందర్భంలో కూడా ఇంత అవసరం అయితే చెప్పండి ఈ ముఖ్యమంత్రి గారు కేవలం పరిపాలన దక్షత లేని వ్యక్తి స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేసుకుని ఇంటికి పరిమితమై సమీక్షలు చేసుకుంటూ నడుపుకుంటున్నారు 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు గురించి ఈ రోజు అధికారులు పోయి బెదిరించి 10,000 రూపాయలు ఇమ్మీడియట్ గా మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద కట్టమంటుంటే లక్షల్లో జనాభా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది మన రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయంగా ఈ రోజున నాయకత్వ సంక్షోభం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది దయచేసి ప్రజలందరూ కలిసి రావాలి పోరాడాలి మంచి ప్రభుత్వం కోసం మీ వంతు మీరు కృషి చేయకపోతే పాతాళంలోకి తీసుకెళ్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ఇది చాలా జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తుల్ని గుర్తించి మంచి పద్ధతిలో బలంగా ముందుకు తీసుకెళ్తాం